ఉమ్మడి అనంతపురం జిల్లాలో అమిగోస్ మినరల్ సంస్థ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వం వసూలు చేయాల్సిన రాయల్టీని ప్రైవేటు సంస్థలకు అప్పగించి ప్రకృతి వనరుల్ని దోచుకున్న వైనంపై క్వారీ యజమానులు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. ఉమ్మడి అనంతపురం, కడప, చిత్తూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో మైనింగ్ రాయల్టీ వసూలు చేస్తున్న ఈ సంస్థలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలొస్తున్నాయి. వైకాపా ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో మైనింగ్ రాయల్టీ వసూలు చేసే బాధ్యతను 5 ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అమిగోస్ మినరల్స్ అనే సంస్థకు ఈ రాయల్టీ వసూలు చేసే బాధ్యతను ప్రభుత్వం అప్పజెప్పింది. దీనికి సంబంధించి ప్రతి నెల 11 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాలని కూడా చెప్పారు. అయితే ఇది ఒక పెద్ద మాఫియాగా తయారైందని, దీని మీద ఒక్కొక్కరుగా బాధితులు ఎవరైతే క్వారీ యజమానులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ప్రస్తుతం మనతో క్వారీ యజమాని చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. అసలు ఈ అమిగోస్ మినరల్స్ ఎలాంటి అక్రమాలకు పాల్పడింది, ఏంటి అన్న విషయాలు కనుక్కుందాం. సార్, 2023లో మార్చి నెల నుంచి అమిగోస్ సంస్థ బాధ్యతలు తీసుకుపోయింది. అమిగోస్ సంస్థ అంటే ప్రైవేటు సంస్థ, పెద్దిరెడ్డి సార్ గారి బినామీ అయినటువంటి ప్రసాద్ రెడ్డి గారు హోండా షోరూమ్లు తర్వాత ఈ అమిగోస్ సంస్థను నడుపుతున్నారు. ఈ అమిగోస్ సంస్థను నడుపుతూ వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ జిల్లాలో అక్రమంగా మైనింగ్ వ్యాపారం చేసినారు. మైనింగ్ వ్యాపారమే చేయకుండా క్వారీలోళ్ళని ఆపితే మనమే ఈ డబ్బునంతా మనమే సంపాదించుకోవచ్చు కదా అనేటువంటి అక్రమ బుద్ధితో క్వారీ యజమానులందరినీ బెదిరించి, క్వారీ యజమానులందరికీ పెనాల్టీలు విధించి, వాళ్ళ టిప్పర్లను తిప్పుకోకుండా వీళ్ళు అక్రమంగా నిర్బంధించి స్టేషన్లలో వీళ్ళే స్వయంగా ఒక టీం ముఠాను ఏర్పాటు చేసుకొని జితేంద్ర మరియు పద్మనాభరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, తర్వాత టి ప్రవీణ్ కుమార్ వీళ్ళ పేరు మీద టెంపరీ పర్మిట్లు అనేటువంటి పదాన్ని వాడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజాన్నంతా కూడా దాదాపు 1000 కోట్ల రూపాయల మాఫియా జరిగింది. అక్రమ మైనింగ్ అంతా ఈ అక్రమ మైనింగ్ గురించి జరుగుతూ వీళ్ళంతా వ్యాపారం చేస్తూ ఎవరైతే మేము క్వారీలోళ్ళము, మేము బతకడానికి కూడా అవకాశం కల్పించండి అని అడిగితే మీరు ఆఫీసుకు వచ్చారని చెప్పంటే మేము లైసెన్స్ తుపాకీ ఉంది నా దగ్గర కాల్చి పడేస్తానని చెప్పి జితేంద్ర బెదిరించడం జరిగింది. అంతేకాకుండా మీరు ఎట్లా క్వారీ నడుపుతారో చూస్తాం మేము. మేము స్వయాన పెద్దిరెడ్డి ఇంట్లో ఉండేటోడిని నేను, పెద్దిరెడ్డి ఇంట్లో పెరిగినాను నేను. పెద్దిరెడ్డి గారు, మంత్రి గారు నేను ఏం చెప్తే అదేనేటువంటి జితేంద్ర గారు, పద్మారెడ్డి గారు, తర్వాత ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మాట్లాడి మేము ఏదైతే క్వారీలోంచి టిప్పర్లు నడుపుతామంటే మేము రైట్రాయల్గా రాయల్టీ పెట్టుకొని నడుపుతామంటే ఆ రాయల్టీని చించేసి దౌర్జన్యంగా స్టేషన్లో పెట్టి మమ్మల్ని స్టేషన్ల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురి చేసినారు. అంతేకాకుండా నేను ఆఫీసుకు వచ్చి గట్టిగా అడగడంతో రే నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నిన్ను చంపేస్తాము అని చెప్పేసి ఒక 2-3 ముఠాలను కూడా నా మీదకు పంపించడం జరిగింది. ఇదే ఆఫీస్లోనే నేను ఎన్నోసార్లు వచ్చి వీళ్ళని ప్రాధాయపడ్డాను. మొత్తం క్వారీలు అందరూ జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది పొట్టకూటి కోసం వచ్చి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కడుపులు కొట్టద్దండి, మమ్మల్ని చూడండి అని చెప్పినా కూడా వాళ్ళు ఏమాత్రం కనికరించుకోకుండా మొత్తం క్వారీ ఓనర్ల మీద అంతా కూడా పెనాల్టీలు విధించినారు. పెనాల్టీలు విధించడమే కాకోకుండా బుక్కరాయ సముద్రంలో, తర్వాత పామిడి దగ్గర వంకరాజు కాలువలో, తర్వాత ఆత్మకూరులో, గొందిరెడ్డిపల్లిలో, హంపాపురంలో వీళ్ళందరూ కూడా ఈ టెంపరీ పర్మిట్లు ఈ డీడీ గారు, నాగయ్య గారు వీళ్ళకు ఎలా పనిచేశారు అని చెప్పేసి అంటే స్వయాన వాళ్ళ సొంత అన్నదమ్ముల్లాగా పనిచేసి వీళ్ళని కాపాడుకుంటూ వీళ్ళకి ఎక్కడ పర్మిట్లు కావాలంటే అక్కడ పర్మిట్లు ఇష్యూ చేస్తూ వచ్చారు. పర్మిట్లు అడగడమే తర్వాయి, మేము 2 సంవత్సరాలు కష్టపడి ఈసీ పొల్యూషన్, ఎన్విరాంటల్ క్లియరెన్స్ అన్ని చేసుకొని మేము వస్తే వీళ్ళకి ఎటువంటి క్లియరెన్స్ లేకుండా వారం పరిధిలోనే వీళ్లకు టెంపరీ పర్మిట్లు ఇచ్చి కోట్లాది రూపాయల అక్రమార్జనకు ఆయన సహకారం ఇచ్చాడు. వీళ్ళ క్వారీకి సంబంధించి, తర్వాత వీళ్ళ టిప్పర్లకు సంబంధించినది కూడా ఎక్కడా కూడా వీళ్ళ టిప్పర్ల మీద, హిటాచి మీద ఈగ వాలకోకుండా గంగయ్య గారు పూర్తిగా ఆ బాధ్యతను తీసుకొని పోలీసుని వీళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు, విజిలెన్స్ని వీళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు, మైన్స్ని వీళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. ఈవెన్ మైనింగ్ ఆఫీస్కి జితేంద్ర గారు పోతే డీడీ గారు ఆయన కుర్జీ ఇచ్చి ఆయన మామూలు కుర్జీలో కూర్చునేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అక్రమంగా 1000 కోట్ల రూపాయల పైన ఈ ఖనిజ సంపద అంతా, ప్రకృతి సంపద దోచేశారు. అంతేకాకుండా తాడిపత్రిలో ఒక్కొక్క ఫ్యాక్టరీ నుంచి 45,700 రూపాయలు వసూలు చేశారు. అట్లాగా 175 ఫ్యాక్టరీల నుంచి వసూలు చేసినారు. వీళ్ళు చేసినటువంటి అక్రమ మైనింగ్, తర్వాత ఫ్యాక్టరీలను నడుపుకోలేక తాడిపత్రిలో అనేక మంది బండల పాలీసుల్ని, తర్వాత గ్రానైట్ ఫ్యాక్టరీలను అంతా అమ్ముకున్నారు. ఆ మిషనరీస్ అయితే 40-50 లక్షలు పెట్టి కొన్న వాళ్ళందరూ కూడా 10-12 లక్షలకి గొజిడీకేసుకున్నారు. ఎంతోమంది వీళ్ళ బాధితులు ఉన్నారు. ఈ బాధితులంతా కూడా మేమంతా కూడా కలిసి సీఎం గారికి విన్నవించుకోవాలని చెప్పేసి 24వ తేదీ మేము సీఎం గారిని కలవనున్నాము.
అంతేకాకుండా ఈ శాఖకు సంబంధించి మన మైన్స్ మినిస్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం అందజేసి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము. అంతేకాకుండా నాకు జితేంద్ర నుంచి ప్రాణహాని ఉంది, నాకు రక్షించాలని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి వినతి పత్రం అందజేస్తాము. అతనికి లైసెన్స్ రివాల్వర్ ఉంటే అతని లైసెన్స్ను రద్దు చేసి శాఖపరమైన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. జిల్లా వ్యాప్తంగా 72 చెక్పోస్టులు పెట్టినారు. చెక్పోస్టులలో ఈ బండి నెంబరు వాళ్ళు మెసేజ్ చేస్తారు. ఈ బండి నెంబర్ వచ్చిందంటే పంపించేసేయండి. రాయల్టీ పెట్టుకున్నటోడు, ఒరిజినల్ రాయల్టీ పెట్టుకుని తోలేటోడైనా సరే వాడిని కట్టడి చేయండి, వాడిని కంట్రోల్ చేయండి, వాడిని తోలనియద్దండి అని చెప్పి ఈ 72 చెక్పోస్టులను కూడా కంట్రోల్లో, వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఎక్కడా కూడా సీసీ కెమెరాలు పెట్టి అంత దౌర్జన్యంగా వీళ్ళు మొత్తం అంతా కూడా అక్రమంగా వీళ్ళు మైనింగ్ మాఫియాని నడిపారు. మొత్తం మీద అంటే ఇంతమంది ఇన్ని గ్రానైట్ పరిశ్రమలు వీళ్ళ ప్రభావంతో మూతబడినప్పటికీ ఎందుకు బయటికి రాలేకపోయినారు యజమానులందరూ? ఇప్పుడు నన్నే చూడండి, ఎందుకు యజమానులు రాలేకపోయినారు అని చెప్పంటే, ఇప్పుడు నేనే డీడీ నాగేశారికి దాదాపు ఒక 10 సార్లు కంప్లైంట్ చేసింటాను. 8 సార్లు రిటర్న్గా ఇచ్చాను, 2 సార్లు ఓరల్గా కంప్లైంట్ చేశాను. 8 సార్లు కూడా ఇచ్చినటువంటి రిటర్న్ కంప్లైంట్లను చిత్తుకాయగా పేపర్లతో చింపి పడేసి నాకు రిసీవ్డ్ కాపీ కూడా ఇవ్వకోకుండా, వాళ్ళని రిసీవ్డ్ కాపీ కూడా నాకు ఇవ్వకోకుండా చింపి పడేశారు. ఏమని చెప్పేసి ప్రశ్నిస్తే మనోళ్ళ మీద కంప్లైంట్ వచ్చినారని వీళ్ళంతా ఎగతాళిగా నవ్వుకున్నారు. వీళ్ళు చూడు, అమిగోస్ మనదే సంస్థ కదా, మన దాని మీదనే కంప్లైంట్ ఇచ్చినారని చెప్పి ఎగతాళిగా నవ్వుకొని మాకు ఎక్కడా కూడా ఏ అధికారి కూడా మాకు స్పందించలేదు మేము ఇచ్చినటువంటి కంప్లైంట్కి. అంటే నెలకు సుమారు 11 కోట్లు ప్రభుత్వానికి కట్టాలనేది వీళ్ళు టెండర్లో తీసుకున్నారు కదా, అసలు అది కడుతున్నారా? అది కూడా ఏమన్నా డ్యూ ఉందా? అది కూడా అడిగాం సార్. ఓరల్గా చెప్తున్నారు సార్, రిటర్న్గా అడిగితే ఇవ్వడం లేదు వాళ్ళు. ఓరల్గా అడిగితే దాదాపుగా 6 కోట్ల రూపాయలు మాత్రమే నెలకు కడుతూ వచ్చారు సార్, మిగతా డబ్బులు కట్టలేదు. మిగతా డబ్బులు కట్టాల్సి ఉంది, వాళ్ళకు నోటీసులు కూడా ఇష్యూ చేశామని చెప్పేసి డీడీ గారు చెప్తున్నారు. అది వచ్చేసి రిటర్న్గా ఇవ్వమని చెప్పేసి అడిగాము, దానికోసం వేచి చూస్తున్నాం సార్. ఇది పరిస్థితి. అమిగోస్ సంస్థకు ఏదైతే ఖనిజాభివృద్ధి శాఖ ఏదైతే ఉందో, మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు పూర్తిగా కొమ్ముగాస్తున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పి బాధితుడు ఎవరైతే మైనింగ్ యజమాని ఉన్నాడో బాధితుడు చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్